डीआरएस वाले जो है ना घड़ी में ताश, क्या बोलते, घड़ी में माशा, घड़ी में ताशा, कंसिस्टेंसी रखो। क्या बोल रहे हैं एमआईएम पार्टी के बारे में, 2023 के इलेक्शन में तुम्हारे को जो हैदराबाद में तुम जितने सीटा जीते जीएचएमसी में, मंजलिस की वजह से तुम जीते, तुम मंजलिस की सपोर्ट के जीते तुम वहां पे, और तुम्हारे तुम्हारी गलतियों की वजह से। तुम अगर 24 कैंडिडेट्स रिपीट नहीं करते तुम जीत जाते तुम, मगर तुम लोग अहंकार में थे। मंजलिस के बारे में बोल रहे ना, बहुत बोल सकता हूं मैं, मगर शर्मिंदा वो लोग हो जाएंगे, नहीं बोलना चाह रहा हूं, इतना ही बोल के रुक जा रहा हूं अभी, वरना 9-3 टाइम हरा जाऊंगा यहाँ पे। सर यहाँ का मुख्यमंत्री बदल, यहाँ पे अगले 6 महीने में मतलब जून से दिसंबर के बीच में मुख्यमंत्री बदलेंगे, और कौन बोले, कौन बोले, बीजेपी के जो लीडर ऑफ। సరే ఇక ఆయన గురించి వెళ్ళి ముస్లిం సోదరులు ఏమనుకుంటారో వాళ్ళని అడిగి రాత్రిగా మా గురించి ఎందుకు కానీ మీరు సాఫ్గా బాగా చెప్తే చెప్పినాం మేము. ఏంది అసలు మేమే ప్రారంభం చేసినాం మూర్సి రిజర్వేషన్ కార్యక్రమాన్ని, రిజర్వేషన్ అని మేమే ప్రారంభం చేసినాం. కేటీఆర్ గారు స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పిండు. ఇంకో కొత్తగా ఈయన గారు దొరక పట్టేది, ఇంకొక ఆయన దొరక పట్టేది ఏంది, ఇంకా పెద్ద పడుచుకోసం ముచ్చరు కదా ఆయన మాటలు. కానీ మంచిది, ఇంత ముందు ఒక ఆయన జాతకాలు చెప్పి ఆయన దగ్గర గిరి చేరితే చెప్పాను ఇంకో నలుగురు. ఏమైంది నీ జాతకం, ఎవరి జాతకం అని నిర్ణయించేది ప్రజలు కదా. వంద శాతం మేమే చేసినాం బాజాబ్తా, మేము చెప్పినాం, మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, మా డిమాండ్ కూడా అదే కదా. మీ చేత కాకపోతే మేము చేస్తాం, మేము ఏదైతే బడ్జెట్లో మేము ప్లాన్ చేసినామో అదే బడ్జెట్కు మేము మా కేటీఆర్ నాయకత్వంలో పూర్తి చేస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. నువ్వు చెప్పేది, ఆయన చెప్పేది, నీ ఇంకో దోస్తు చెప్పి, నీ కొత్త దోస్తు చెప్పేది ఏంది ఇప్పుడు. భాజపా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి కోట్లాది మంది చూస్తేనే ఉంది దానికి, ఇంకా మేము దాచిపెట్టినాం ఆయన చూపిస్తాడు రైట్.